హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య అందరూ ఒక వాచ్ పెట్టుకుంటున్నారు చూసారా? మనం ఎంత ఫాస్ట్గా నడిచాం, ఎన్ని అడుగులు వేశాం, మన హార్ట్ బీట్ ఎంత ఫాస్ట్గా కొట్టుకుంటోంది, బీపీ ఎంత ఉంది, ఇవన్నీ చెక్ చేసుకుంటూ ఉన్నారు. ఇదంతా ఏమిటి? ఇంతవరకు ఇంత పరిశీలనగా ఉండేవాళ్ళం కాదు, కానీ ఇప్పుడు మాత్రం ప్రతి చోట ఫిజిక్స్. నడవాలన్నా, ఆట ఆడాలన్నా, ఒక బంతిని బ్యాట్తో కొట్టాలన్నా, ప్రతిదాన్ని ఫిజిక్స్తో అన్వయించడం చాలా కామన్ అయిపోయింది. అసలు ఈ భౌతిక శాస్త్రం ఫిజిక్స్ అంటే ఏమిటి, ఎందుకు పనికొస్తుంది, ఊరికే చదవడానికేనా? చూద్దాం. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోబోతున్నాం, అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మనకెందుకు ఆలస్యం? లెట్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. ప్రతిరోజు జీవితంలో ఏం చేసినా ఏం చేయకపోయినా కూడా ఫిజిక్స్ అనేది ఒక భాగం అయిపోయింది. అది ఎలా అంటారా? చూడండి, క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఉంటాం, బాల్ ఎంత దూరంలో పడింది ఎలా క్యాల్కులేట్ చేస్తారు, అంటే ఎలా లెక్కిస్తారు, ఫిజిక్సే కదా. వంట చేస్తాం, ఎంతవరకు ఉడికిందో తెలుసుకోవటం కూడా ఫిజిక్సే. అసలు ఫిజిక్స్ అంటే ఏంటి? ఉదాహరణకి, జార్జ్ అనే వ్యక్తి 1977లో సౌత్ అమెరికా నుంచి మొదలుపెట్టి ఒక 500 రోజులు అలాగే నడుస్తూ వెళ్ళాడు. ఆగకుండా 100 రోజులు నడిచాడు, ఇంకా ఆగకుండా 2000 రోజులు నడిచాడు, ఇంకా నడుస్తూనే ఉన్నాడు. ఎప్పటిదాకా నడుస్తాడు? 2245 రోజుల తర్వాత నడవడం ఆపేశాడు. నడిచి నడిచి ఎక్కడికి చేరుకున్నాడు? నార్త్ అమెరికా. దాదాపు 30,608 కిలోమీటర్లు. అంత పొడవైన నడక అంటే నడిచిన దూరం, ఇంకా పొడవు అంటే లెంత్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఈక్వల్ టు డేస్ 2240, అదే సమయం, టైం. అసలు ఇంత టైం ఎందుకు పట్టింది అంటే, ఒక చోటు నుండి ఒక చోటికి, ఒక చోటు నుండి ఇంకొక చోటికి వెళ్ళటం వల్ల. అయితే విమాన సంగతి ఏంటి? విమానం సూటిగా ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి వెళ్తుంది, అంటే ఇది కూడా దూరమేనా? కానీ అది స్థానభ్రంశం, డిస్ప్లేస్మెంట్. విమానం యొక్క బరువు, అలాగే ఎలా పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకి దిగింది, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకోవాలి. అంటే వెలాసిటీని లెక్కగట్టాలి. ఎక్కువ టైం ఉంటే తక్కువ వెలాసిటీ, ఎక్కువ వెలాసిటీ ఉంటే తక్కువ టైంలో వెళ్ళినట్టు. వెలాసిటీ అంటే మన భాషలో చెప్పాలంటే వేగం. మోర్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు లెస్ టైం, లెస్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు మోర్ టైం. వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు టైం అంటే రెండు స్థానభ్రంశం, డిస్ప్లేస్మెంట్కి చెందినవన్నమాట. అయితే రెండు ఒకటేనా, వెలాసిటీ ఇంకా టైం? కానే కాదు, కొంచెం తేడా ఉంటుంది. వెలాసిటీ కోసం దూరం మరియు కాలం లెక్కగడతారు అని చెప్పాం కదా, డిస్ప్లేస్మెంట్లో మాత్రం అది వెళ్ళిన దిశ, డైరెక్షన్ కూడా లెక్క కట్టాలి. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం, వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం ఇంటు డైరెక్షన్. అర్థం కాకపోతే ఒక ఉదాహరణ చూద్దాం. ఒక కారు 50 కిలోమీటర్ల వేగంతో వెళుతోంది అనుకోండి, అది వేగం. అది పశ్చిమ దిశగా వెళుతోంది అంటే అది వెలాసిటీ. అయితే కార్ రేసింగ్ చూసే ఉంటారు కదా, ఒకటి కన్నా ఎక్కువ కార్లు ఒకే దిశలో, ఒకే డైరెక్షన్లో వెళ్తూ ఉంటాయి. మరి అన్ని కార్లు ఒకేసారి ఒకే గమ్యాన్ని చేరాలి కదా, అలా జరిగితే అది రేస్ ఎందుకు అవుతుంది? అది యాక్సిలరేషన్. పద్ధతి అంతా ఒకటే కానీ కొంచెం తేడా. అంటే యాక్సిలరేషన్ ఎక్కువ ఉంటే వెలాసిటీ ఎక్కువ ఉంటుంది, వెలాసిటీ ఎక్కువ ఉంటే యాక్సిలరేషన్ ఎక్కువ ఉంటుంది, ఒకదానికొకటి సమానంగా ఉంటాయన్నమాట. యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ బై టైమ్ ఈజ్ ఈక్వల్ టు వి బై టి. మనం చిన్నప్పుడు చదువుకున్నాం ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ, ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్ అని. అంటే యాక్సిలరేషన్ ఫోర్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఇది ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐజాక్ న్యూటన్ కనిపెట్టిన సిద్ధాంతం. ఫేమస్ సైంటిస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫేమస్ లా ఈజ్ ఈక్వల్ టు యాక్షన్ రియాక్షన్ లా ఈజ్ ఈక్వల్ టు ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. సీసా ఆటలో లాగా ఎంత శక్తి ఉంటే అంత పని చేయగలం. శక్తికి పని సమానంగా ఉంటుంది, అది ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ ఉంటే వ్యతిరేకంగా ఉంటుంది తక్కేట్లాగా. న్యూటన్ మరొక సిద్ధాంతం గ్రావిటీ. ఇప్పటికీ మనందరం నమ్మేది ఈ సిద్ధాంతాన్నే, అదే గ్రావిటీ, గురుత్వాకర్షణ. అంటే ఏంటి? విశ్వంలో ప్రతి పదార్థం ఒకదానికొకటి ఆకర్షిస్తూ ఉంటుంది. ఒకసారి రెండు వైపులా ఆకర్షణ ఉంటే దాన్ని ఈక్విలిబ్రియం, సరిసమానత అంటాం. అచ్చం మనం అటు ఇటు తాడును లాగుతాం కదా, అలా అన్నమాట. ఒకవేళ ఆకర్షణ వ్యతిరేకంగా ఉంటే, భూమి చుట్టూ తిరగాల్సిన గ్రహాలు ఏవైనా వ్యతిరేక దిశలో తిరుగుతూ ఉంటాయి, సూటుగా వెళ్లాల్సినవి వ్యతిరేక దిశలో వెళ్తాయి. అలా వెళ్లకుండా ఆపే శక్తి కూడా ఉంది, దాన్నే సెంట్రిపెటల్ ఫోర్స్, అభికేంద్ర బలం అంటారు. ఈ ఫోర్స్ వల్లే ఈ భూమి సూర్యుని చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష, ఎలక్ట్రికల్ ఆర్బిట్లో తిరుగుతూ ఉంటుంది. అదే కెప్లర్స్ ఫస్ట్ లా, లా ఆఫ్ ఆర్బిట్. దాదాపు అన్ని గ్రహాలు సూర్యుని చుట్టూ ఇలాగే తిరుగుతాయి. అయితే ఒక యాక్సిస్లో ఇవన్నీ తిరుగుతాయి, దాన్ని టోర్నడో టైం, టోర్క్యూ అంటారు. టోర్నడో అంటే బలం, ఎనర్జీ. ఎనర్జీలో కూడా వివిధ రూపాలుంటాయి, పొటెన్షియల్ ఎనర్జీ, సంభావ్యత శక్తి, రొటేషనల్ ఎనర్జీ, భ్రమణ శక్తి. సంభావ్య శక్తి వల్ల ఒక వస్తువుని ముందుకు తీసుకెళ్తే అది గతిశక్తి, కైనెటిక్ ఎనర్జీ అవుతుంది.
ఇలా ఎందుకు మారుతుంది అంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ సిద్ధాంతం ప్రకారం శక్తిని సృష్టించను లేము అలాగే నాశనం కూడా చేయలేము. ఇదే లా ఆఫ్ థర్మోడైనమిక్స్లో మొదటి సూత్రం. అంటే ఎంత శక్తి ఉంటుందో అంతే పనిచేయగలం. ఉదాహరణకి వాయు శక్తిని కరెంటుగా మార్చడం, నీటి శక్తిని కరెంటుగా మార్చడం, అణుశక్తిని కరెంటుగా మార్చడం, అంతేకాదు సహజ వాయువులు బొగ్గును కూడా కరెంటుగా మార్చడం. ఇదంతా నిరోధక శక్తి, రెసిస్టివిటీ. ఎలా జరుగుతుంది, అది ఎలా కొలుస్తారు? ఓం. ఎవరి ఓం? జార్జ్ ఓం జర్మనీకి చెందిన గణిత శాస్త్రవేత్త మరియు భౌతిక శాస్త్రవేత్త. ఈయన ఓమ్స్ లాని ప్రతిపాదించారు. దీని ప్రకారం వోల్టేజ్ కరెంట్కి నిరోధక శక్తికి సమానంగా ఉంటుంది. అంటే వి ఈజ్ ప్రపోర్షనల్ టు ఐఆర్. కరెంటు ఎక్కడ ఉంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయస్కాంత శక్తి అక్కడ ఉంటుంది. ఎందుకు? హాన్ క్రిస్టీ అనే డానిష్ శాస్త్రవేత్త ఒక పరిశోధన చేశారు. కరెంటు ఎక్కడ ఉన్నా కూడా అక్కడ ఒక సూది నిలబెడితే నిలకడగా నిలుస్తుంది. అంటే దాదాపు దానికి అతుక్కున్నట్టుగా నిలుస్తుంది. దానివల్ల ఆయనకు అర్థమైంది ఏంటి అంటే కరెంటు ఉన్న చోట అయస్కాంత శక్తి తోడ్పడుతుంది అని. ఇదే అయస్కాంత క్షేత్రం, మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మరి ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎటువైపు ఉంటుంది? చాలా ఆలోచించాడు, ఇంకా ఆలోచించాడు, ఇంకా ఇంకా ఆలోచించాడు. ఆ తర్వాతే ఆలోచన వచ్చింది, రైట్ హ్యాండ్ థంబ్ రూల్. థమ్స్అప్ యాడ్లో లాగా బొటన వేలు నిలబడితే అదొక్కటి ఒకవైపు, మిగతా నాలుగు వేళ్ళు ఒకవైపు ఉంటాయి. ఈ బొటన వేలు కరెంట్ అనుకుంటే మిగతా నాలుగు వేళ్ళు అయస్కాంత శక్తి. అలాగే లెఫ్ట్ హ్యాండ్ థంబ్ రూల్, ఎడమ చేతి బొటన వేలు అయస్కాంత కదలికను సూచిస్తే చూపుడు వేలు ఆ దిశను సూచించే వస్తువును లంబకోణ పెర్పెండిక్యులర్ దిశలో చూపిస్తుంది. మిగతా మూడు వేళ్లు కరెంటు దిశను చూపిస్తాయి. దీన్నే ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ అంటారు. ఇక మళ్ళీ ఎలక్ట్రిక్ ఛార్జ్ దగ్గరికి వచ్చేద్దాం. మనం ఇదివరకే చెప్పుకున్నాం ఆకర్షణ వికర్షణ గురించి. అంటే అట్రాక్టివ్ అండ్ రిపల్సివ్ ఫోర్స్, ఈ రెండు ఏ వస్తువునైనా ఆకర్షించడానికి లేదా వ్యతిరేకంగా ఉండటానికి కారణం. దీన్నే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అంటారు. దీన్ని ఆధారంగా చేసుకునే కొలంబ్స్ లాని సూచించారు. దీని ప్రకారం ఒకేలాగా ఉండే వస్తువులు వికర్షణకు లోనవుతాయి, అలాగే వ్యతిరేకంగా ఉన్న వస్తువులు ఆకర్షణకు లోనవుతాయి. ఇది న్యూటన్ మొదటి సిద్ధాంతం. కానీ ఇక్కడితో తృప్తి పడకుండా న్యూటన్ మరో సిద్ధాంతాన్ని కూడా కనిపెట్టారు. ఏ వస్తువైనా ఆకర్షించాలి అన్నా, వ్యతిరేకతకు లోను కావాలన్నా ఆ వస్తువు యొక్క ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ లేక రిపల్సివ్ ఫోర్స్ మీద ఆధారపడి ఉంటుంది. అలాగే వాటి మధ్య దూరం కూడా ఆధారపడి ఉంటుంది. అంటే దూరం ఎక్కువైతే ఫోర్స్ తగ్గుతుంది, దూరం తక్కువైతే శక్తి ఎక్కువ అవుతుంది. ఎఫ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డిస్టెన్స్. చాలా టెక్నికల్గా అనిపిస్తుంది, చాలా టెక్నికల్ పదాలు వాడేశాం. ఇప్పుడు తేలిగ్గా చెప్పుకునేందుకు ప్రయత్నం చేద్దాం. చిన్నప్పుడు స్కూల్లో మనందరం ఒక ఎక్స్పెరిమెంట్ చేసే ఉంటాం. దువ్వెనతో తల మీద బాగా రుద్ది కాగితం ముక్క మీద పెడితే కాగితం ముక్కలు అయస్కాంతలంగా అతుకుంటాయి. చాలా వరకు ఇప్పుడు కూడా ఈ ఎక్స్పెరిమెంట్ చేయని వాళ్ళు అసలు ఉండనే ఉండరు. చాలామంది మ్యాజిక్ అని కూడా అనుకుంటారు. ఇందులో మ్యాజిక్ ఏం లేదు, అది కూలంబ్స్ లా. దువ్వెన రుద్దినప్పుడు దాని మీద ఉన్న పదార్థాలు ఆకర్షణకి లోనవుతాయి, దానివల్ల కాగితం ముక్కలు ఆకర్షిస్తాయి. అలాగే ఎలక్ట్రిక్ ఛార్జెస్ వల్ల కరెంట్ ఉత్పత్తి అవుతుంది. ఎలక్ట్రిక్ ఫ్లో వల్ల వేడి పుడుతుంది, వేడి పెరిగితే ఉష్ణోగ్రత పెరుగుతుంది. వేడి మరియు ఉష్ణోగ్రత ఈ రెండింటికి మధ్య ఉన్న సంబంధం చెప్పేదే థర్మోడైనమిక్స్. థర్మోడైనమిక్స్ మొదటి సిద్ధాంతం గురించి తెలుసుకున్నాం. రెండో సిద్ధాంతం ఎంట్రోపీ, జడోష్ణత. ఎంట్రోపీ పేరు విన్నారా? వివిక్త వ్యవస్థ. అంటే ఐసోలేటెడ్ సిస్టంలో ఎంట్రోపీ చాలా ఎక్కువగా ఉంటుంది. అసలు ఏంటి ఎంట్రోపీ అంటే? సిస్టంలోని ర్యాండమ్నెస్ అండ్ డిజార్డర్, అంటే వ్యాపించటం లేదా ఉన్న స్థానం నుంచి పలచబడ్డం. ఎంట్రోపీ ఎక్కువైతే ఆ వస్తువు యొక్క రుగ్మత కూడా పెరుగుతుంది, అంటే డిజార్డర్ పెరుగుతుంది, అంటే కొంచెం గందరగోళంగా తయారవుతుంది. ఉదాహరణకి చాలా చల్లని ప్రదేశాల్లో వేడి కోసం క్యాంప్ ఫైర్ అంటిస్తాం కదా, కొన్ని కట్టెల్ని కాలిస్తే మంట వస్తుంది, కానీ ఆ మంటలో నుంచి పొగ మరియు ఇంకొన్ని వాయువులు కూడా బయటకు వస్తాయి. ఆ పొగలోని పదార్థాలు అటు ఇటు చెల్లాచెదురుగా తిరుగుతూ ఉంటాయి, అంటే ఎక్కువ శక్తిని విడుదల చేస్తాయి. అలాగే ఉప్పు చక్కెర నీళ్లలో కరగటం, పాప్కార్న్ తయారవటం, ఇవన్నీ కూడా ఎంట్రోపీకి ఉదాహరణలు. ఇప్పుడు ఇంకొక డైనమిక్ సిద్ధాంతం చూద్దాం, ఫ్లూయిడ్ డైనమిక్స్. ఇది ద్రవాలు మరియు వాయువుల ప్రవాహాన్ని వివరిస్తుంది. డేనియల్ బర్నౌలి అనే శాస్త్రవేత్త దీన్ని కనుగొన్నారు. దీని ప్రకారం ఏదైనా ద్రవం వేగంగా ప్రవహిస్తున్నప్పుడు దానిలోని సంభావ్య శక్తి వల్ల పొటెన్షియల్ ఎనర్జీ తక్కువగా ఉంటుంది. అంటే వెలాసిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద ప్రెషర్. ద్రవాలు మళ్ళీ రెండు రకాలు, లిక్విడ్ ఫ్లూయిడ్స్ అండ్ గ్యాసెస్ ఫ్లూయిడ్స్. ఈ రెండింటి మధ్య తేడా కేవలం కొన్ని పదార్థాలతో మాత్రమే మనం సూచించగలం. ఆ పదార్థాలు చేసే శబ్దం వల్ల, అంటే శబ్ద తరంగాలు, సౌండ్ వేవ్స్ వల్ల. ఏ పదార్థంలోనైనా శబ్దం ప్రవహిస్తుంది, అది కూడా సమకాలీన తరంగాలు, సింక్రనస్ వేవ్స్ ప్రవహించినప్పుడు శబ్దం బయటకు వస్తుంది. దాన్ని ఫ్రీక్వెన్సీ తరచుదనం అంటాం. ఆ సౌండ్ డాప్లర్ ఎఫెక్ట్ వల్ల తెలుస్తుంది. అదేనండి ఏ సౌండ్ అయినా మనకు వినిపించే ప్రక్రియ. సులభంగా చెప్పాలంటే రైల్వే స్టేషన్లో మనం నించున్నప్పుడు రైలు మన దగ్గరికి వచ్చేటప్పుడు మెల్లగా శబ్దం చేస్తూ దగ్గరికి వచ్చాక చాలా శబ్దం వస్తుంది,
అలాగే అది తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు సౌండ్ తగ్గుతుంది. ఇది డాప్లర్ ఎఫెక్ట్. అచ్చం ఇలాగే కాంతిలో కూడా జరుగుతుంది, కొంచెం తేడాగా ఎరుపు మరియు నీలం రంగులతో. రెడ్ షిఫ్ట్, బ్లూ షిఫ్ట్, ఏదైనా వస్తువు కాంతి దగ్గరగా వెళ్తూ ఉంటే దాని ఫ్రీక్వెన్సీ ఎక్కువై మనకి నీలం రంగులో కనిపిస్తుంది. అది దూరంగా జరిగి వస్తూ ఉంటే ఫ్రీక్వెన్సీ తక్కువగా ఉండి ప్రవహించే శబ్దపు అలల తాకిడి తక్కువగా ఉంటుంది. కాంతి మనకి ఎరుపు రంగులో కనిపిస్తుంది. దీన్నే డాప్లర్ ఎఫెక్ట్ ఇన్ లైట్ అంటారు. కానీ మధ్యలో ఇంకేదన్నా ఉపరితలం సర్ఫేస్ వస్తేనే నాణానికి రెండు వైపులా ఉన్నట్టే కాంతి కూడా రెండు వైపులు ఉంటాయి. ఒకటి రిఫ్లెక్షన్, మరొకటి రిఫ్రాక్షన్, పరివర్తనం, వక్రీభవనం. పరివర్తనం అంటే కాంతి ఒక ఉపరితలం మీద పడ్డప్పుడు ఆ ఉపరితలం నుంచి వెనక్కి సూటిగా వచ్చేస్తుంది. అదే కాంతి ఒక ఉపరితలం మీద పడి వక్రంగా వేరొక దశ తీసుకుంటే అది వక్రీభవనం. కానీ మనం మామూలు మనుషులం, కాంతిని ఎలా చూడగలం? సింపుల్గా చెప్పాలంటే విజిబుల్ లైట్, కనిపించే కాంతి, అది ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. మనిషి కంటిలోని రెటీనాతో కాంతి పరావర్తనం చెందినందువల్ల మనం చూడగలం. ఇన్ఫ్రారెడ్, ఎక్స్రే, గామారేస్, రేడియో వేవ్స్, మైక్రోవేవ్స్, ఇంకా చెప్పాలంటే సిఎంబిఆర్, కాస్మిక్ మైక్రోవేవ్, బ్యాక్గ్రౌండ్ రేడియేషన్. మనం అంతరిక్షం గురించి మాట్లాడుకునే ఈ కాంతి కోణాల్ని మామూలు కంటితో చూడలేం, కానీ ఏదైనా మెషిన్ సహాయంతో చూడగలం. మనం ఏదైనా చూడలేమంటే అది చీకట్లో ఉంది అనుకుంటాం, కానీ అక్కడ కాంతి పరావర్తనం చెందిలేదు అని అర్థం. అలాంటిది సృష్టిలో ఏదైనా ఉందా? ఎస్, ఉంది. అదే బ్లాక్ హోల్. అక్కడ కాంతి ఎందుకు రిఫ్లెక్ట్ అవ్వదు? ఎందుకంటే దాని మీద ఉన్న గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల. ఇక అక్కడ గ్రహాలు, నక్షత్రాలు అన్నీ అంతమైపోతే మనం ఈ వీడియో కూడా చేయలేం. మన జీవితంలో ప్రతి క్షణం మాట్లాడుకున్నా మాట్లాడకపోయినా ఫిజిక్స్ అవసరం ఎంతైనా ఉంటుంది. అందుకే 10 నిమిషాల్లో పూర్తిగా కాకపోయినా కొంతవరకైనా ఫిజిక్స్ యొక్క ఇంపార్టెన్స్ని, దాని యొక్క డెఫినేషన్ని అర్థం చేసుకున్నారని భావిస్తాం. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.